నమామి నారాయణ పాదపంకజం కరోమి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామనిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం ఓం శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణుని యొక్క అష్టోత్తర శతనామావళిలో 38వ తిరునామం ఓం తమాల శ్యామలాకృతయే నమః అనబడేటటువంటి తిరునామం. శ్రీకృష్ణుణ్ణి దర్శిస్తే చాలు, అందరి యొక్క మనస్సులు కూడా సమ్మోహనపడుతుంది. ఆనందముతో స్వామివారి యొక్క రూపం ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నటువంటి కష్టాన్ని కూడా పోగొడుతుంది. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మను స్మరిస్తూ కులశేఖరాళ్వార్ అనబడేటటువంటి మహానుభావులు ముకుందమాల అనబడేటటువంటి స్తోత్రంలో అంటారు, పిబ మనః శ్రీకృష్ణ దివ్యౌషధం. శ్రీకృష్ణుని యొక్క రూపాన్ని కళ్ళారా చూస్తే అది మనకు ఒక మెడిసిన్ అట, ఒక ఔషధమట. శరీరములో ఏర్పడేటటువంటి సకల విధములైనటువంటి వ్యాధులని దూరం చేస్తుందట శ్రీకృష్ణుని యొక్క రూప సందర్శన కానీ, శ్రీకృష్ణుని యొక్క నామాన్ని నోరారా పలకడం కానీ. అందుకే హే లోకాః శృణుత ప్రసూతి మరణ వ్యాధే చికిత్సామిమాం యోగజ్ఞా సముదాహరంతి మునయో యాం యాజ్ఞవల్క్యాదయః. అంటే లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నారు, శ్రీకృష్ణ రక్షించు, కష్టములను తట్టుకోలేకున్నాము అని. అందులో ఒక వ్యక్తి ప్రత్యేకించి మన్మథుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారట ఈ శ్లోకము ద్వారా. ప్రార్థించడం కాదు, ఒక విధంగా మన్మథుడికి హెచ్చరిక చేస్తున్నారు అంటారు. హే మన్మథ, మా దరిదాపుల్లోకి రాకయ్యా, మేము శ్రీకృష్ణుని యొక్క చరణారవిందములనే మనసులో ధ్యానిస్తూ ఉన్నాం, ఇతరమైనటువంటి విషయములని మా హృదయంలో రానివ్వకు అంటారు. అప్పుడు మన్మథుడు తిరిగి సమాధానం చెబుతారట, మీరు వేరు కాదు, లోకములో ఉన్నటువంటి ఇతరులందరూ ఎలాగో అలాగే నేను మిమ్మల్ని కూడా పీడిస్తాను అని. అంటే అప్పుడు ఆ కృష్ణ భక్తుడు మన్మథుడికి చెప్పేటటువంటి సమాధానం ఈ శ్లోకం. పరమేశ్వరుడు మూడవ కన్ను తెరిస్తేనే భస్మమైపోయినటువంటి నువ్వు మా స్వామివారి యొక్క చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రాన్ని ఒక్కసారి స్మరించు చాలు, మళ్ళీ నీకు రూపం ఉండదయ్యా. పరమేశ్వరుని యొక్క మూడవ కన్ను తెరిచినప్పుడే మన్మథునికి రూపం పోయింది, అనంగుడైపోయాడు. అటువంటిది నువ్వు కన సుదర్శన చక్రాన్ని స్మరిస్తే ఆత్మరూపం కూడా నీకు మిగలదు అని కులశేఖరాళ్వార్లు అంటారే, అది స్వామివారి యొక్క దివ్యమైనటువంటి రూపం, అది స్వామివారి యొక్క తమాల శ్యామల ఆకృతి అని చెప్పి చెబుతారు. స్వామి రూపాన్ని స్మరిస్తే అంతటి మన్మథ కోరికలు కూడా లేదా ఇతర పూరితమైనటువంటి స్వార్థ కోరికలు కూడా దూరంగా తొలగిపోతాయట. ఏమిటి ఆ రూపంలోనూ ఆ నామంలోనూ ఉన్నటువంటి గొప్పతనం అనంటే, కృష్ణ అన్నటువంటి పేరు నోరారా ఒక్కసారి పలికితే విష్ణు సహస్రనామం 2 సార్లు పూర్తిగా కీర్తించినటువంటి దానికి సమమైనటువంటి ఫలం దక్కుతుందట. 2 అక్షరములు కీర్తించడానికి 1 సెకను కాలం కూడా పట్టదు, అయినా ఎందుకో లోకంలో ఎవ్వరూ కూడా ఆ నామాన్ని స్మరించక అనేకమైనటువంటి కష్టాల ఊబిలో కూరుకుపోతున్నారే అని విష్ణు పురాణం ఒక చోట ఒక శ్లోకంలో బాధను వ్యక్తం చేస్తుంది. అలా ఆ 2 అక్షరములతో కూడినటువంటి కృష్ణనామస్మరణ చేస్తేనే 1000 నామములతో కూడినటువంటి విష్ణు సహస్రనామాన్ని 2 సార్లు కీర్తించిన ఫలం దక్కుతోందే. ఆ రూపంలోనూ ఆ పేరులోనూ ఉన్నటువంటి గొప్పతనం అదే. అందుకే తమాల శ్యామల ఆకృతయే నమః అని చెప్పి చెబుతారు. కృష్ణ అనేటటువంటి ఆ పదములో 6 అక్షరములు కూడి ఉన్నది. అంటే 6 రకములైనటువంటి మూలికలని కూడా
ఔషధపూరితమైనటువంటి మూలికలని ఒకచోట చేర్చి శరీరంలోను మనస్సులోను కలిగేటటువంటి వ్యాధికి ఔషధముగా కృష్ణ అన్నటువంటి ఒక పదాన్ని ఏర్పాటు చేసి ఉన్నారే. నిరామయం కృష్ణ రసాయనం పిబ అని అందుకే కదా చెప్పారు. ఆ ఆరు అక్షరములు ఏమిటి అనంటే క ర ష న ఆ విసర్గలు. క అనేటటువంటి అక్షరం కకార కమలాకాంత. కృష్ణ అష్టోత్తర శతనామావళిలో రెండవ నామమే కమలాకాంతుడు అని. క అనేటటువంటి అక్షరము ద్వారా కమలాకాంతుడు పరమపదనాథుడు శ్రీమన్నారాయణుడి యొక్క శక్తి నిండి నిబిడీకృతమైనది. ఇక రెండవ అక్షరం రుకారః. రుకారో రామ ఇత్యపి. త్రేతాయుగములో అందరినీ రక్షించడాని కోసం అవతరించినటువంటి ధర్మస్వరూపమైనటువంటి శ్రీరామచంద్రుడి యొక్క శక్తి రుకారములో నిక్షిప్తం చేయబడింది. ఇక మూడవ అక్షరం ష అంటారు. షడ్గుణపతి శ్వేతద్వీప నివాసకృత అని చెప్పి చెబుతారు. జ్ఞాన బల వీర్య శక్తి తేజస్సు సౌశీల్యం అనబడేటటువంటి ఈ ఆరు గుణములు కూడా ఏ శ్వేతద్వీపవాసి అయినటువంటి శ్రీ మహావిష్ణువులో ఉన్నదో ఆ రూపాన్ని నిక్షిప్తం చేయబడినటువంటి అక్షరం ష అని. ఇక నా అనేటటువంటిది నకారో నరసింహోయం. దుష్ట శిక్షణ కావించి శిష్టులైనటువంటి వాళ్ళందరినీ కూడా రక్షించినటువంటి రూపముగా ప్రహ్లాదుణ్ణి రక్షించడాని కోసం మళ్ళీ తన రూపాన్ని ప్రశాంతంగా మార్చుకున్నటువంటి నరసింహుని యొక్క శక్తి నకారములో కూర్చబడి ఉన్నదట. ఇక అకారం అంటే అగ్నిభుక్ అని చెప్పి చెబుతారు. సాక్షాత్తు ధగద్ధగాయమానంగా వెలుగొందేటటువంటి పరమాత్మ యొక్క ప్రకాశం అకారమైతే చిట్ట చివరి విసర్గలు నరనారాయణులుగా చెప్పబడినది. ఇంతమందిని ఒక్కచోట చేర్చి శ్రీమన్నారాయణుడైనటువంటి విష్ణువు రాముడు శ్వేతద్వీపవాసు అయినటువంటి విష్ణువు నారసింహుడు తేజస్వరూపమైనటువంటి అగ్ని నరనారాయణులు ఇంత దేవాధిదేవుల యొక్క శక్తిని కూడా ఒక్కచోట చేర్చి ఆరు అక్షరములలో ఆరు మూలికల రూపంలో చేర్చి కృష్ణనామస్మరణ కృష్ణ రూపం ఏర్పాటు చేయబడి ఉన్నదే. ఇది కదా తమాల శ్యామల ఆకృతి అనబడేటటువంటి రూపం. అందుకే కృష్ణుణ్ణి దర్శిస్తే పాతకాలు నశించిపోతాయి, కృష్ణుణ్ణి స్మరిస్తే నోరారా కీర్తిస్తే లోపల అంతరాంతరాళాల్లో గూడుగట్టుకున్నటువంటి కల్మషాలన్నీ కూడా నోటి నుంచి అలా బయటకు వెళ్ళిపోతాయట. స్వామి వారి యొక్క రూపంలోనూ నామస్మరణలోనూ ఉన్నటువంటి శక్తి అంతటిదట. అటువంటి ఆ కృష్ణ రూపాన్ని కృష్ణనామాన్ని మనం మనసారా స్మరిస్తూ ఈ తిరునామము ద్వారా స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం తమాల శ్యామలాకృతయే నమః అని. అష్టోత్తర శతనామావళిలో 39వ తిరునామం ఓం గోప గోపీశ్వరాయ నమః. శ్రీకృష్ణుడు చాలా ఇష్టంగా తనను తాను చెప్పుకునేటటువంటి ఒక తిరునామంగా కూడా ఈ 39వ పేరుని చెప్పవచ్చు. గోప బాలకులకి గోపీమణులకి ఇరువురికి కూడా నాథుడెవరు అనంటే శ్రీకృష్ణుడే. ఒక్కసారి నందగోకులానికి వెళ్ళి ఎవరిని పలకరించినా ఆ కృష్ణుడి యొక్క స్మరణ పేరు తప్ప ఇతరమైనది ఏదీ కూడా వారికి తెలియదు. శాస్త్రములు ఎంతో చదివినా కూడా లభించనటువంటి జ్ఞానం ఈ గోప బాలకులలో నిండి ఉందట, గోపీమణులలో నిండి ఉందట. అందుకే గోప బాలకుల యొక్క గోపీమణుల యొక్క పాదధూళి ఇంత దొరికితే చాలు అని దేవతలందరూ కూడా ఆ నందగోకులానికి వచ్చి వేచి చూసేది. వేదములు చదివినా శాస్త్రములు చదివినా జ్ఞానములో ఇంచుక కూడా అభివృద్ధి లేనటువంటి సామాన్యులకి అటు గోప బాలకులు గోపీశ్వరులు స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు అని మనం అనుకోవచ్చు.
రాముని చూచి మోహించినటువంటి వారందరూ కూడా గోపికా మణులుగా ద్వాపరయుగంలో నందగోకులంలో అవతరించారు. మునులందరూ కూడా శ్రీరామచంద్రుని చూసి శ్రీరామచంద్రుని యొక్క ఆలింగన సుఖాన్ని కోరుకుంటే అటువంటి వారందరినీ ద్వాపరయుగంలో అవతరించమని ఆ శ్రీరామచంద్రుడు ఆనాడు చెప్పారే, అటువంటి మునులు ఋషులు వైకుంఠం నుంచి దిగి వచ్చినటువంటి నిత్య సూర్యులు గోలోకం నుంచి విచ్చేసినటువంటి వారు ఇంకా తపస్సాచరించి శ్రీకృష్ణ పరమాత్మ నీతో పాటు మేము ఇలా ఉండాలయ్యా అని కోరుకున్నటువంటి తపస్వికులు కూడా ఈ గోపీశ్వరులుగా గోపీ మణులుగా ఉన్నారే, వారందరికీ నాథుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని కీర్తించేటటువంటి తిరునామం. శ్రీరామాయణంలో శ్రీరామచంద్రుడు ఆంజనేయుడికి అంటారు, హనుమ నువ్వు నాకు ఎంతో సహాయం చేశావయ్యా, సీత జాడ తెలుసుకుని వచ్చి నాకు నివేదించావే, నాకు తెలియజేశావే, అందువల్లే నా ప్రాణం నాకు దక్కింది, ఇందుకు నేను నీకు ఏ విధముగా రుణం తీర్చుకోగలను, ఎప్పటికీ నీకు రుణపడే ఉంటాను అని అంటారే శ్రీరామచంద్రుడు. అది ఒక విధంగా రుణమట. ఆ రాముడే మళ్ళీ అంటారు, హనుమ నువ్వు సీత జాడను నాకు చెప్పి నా ప్రాణాలను నిలిపి ఒక సహాయం చేశావు, అదేవిధంగా నా జాడను సీతకు తెలియజేసి అక్కడ సీత ప్రాణాలను కూడా నిలిపి మరో సహాయాన్ని చేశావు కదా, రెండు సహాయములకు నేను ఏ విధంగా ప్రత్యుపకారం చేయగలనా అని శ్రీరామచంద్రుడు హనుమను అలా దగ్గర తీసుకొని ఆలింగనం చేసుకుంటారే, అలా చేసినటువంటి సహాయానికి ప్రత్యుపకారంగా తననే సమర్పించుకున్నారే. ఈ తిరునామంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ అనేక అవతారములలో తనను ఆశ్రయించినటువంటి వారందరినీ కూడా గోపికామణులుగా మార్చి గోప బాలకులుగా మార్చి వారికి తననే ఇచ్చేసుకున్నారే. అటువంటి దివ్య కథాభాగాన్ని తెలియజేసేటటువంటి ఒక శ్రీకృష్ణుడి యొక్క పేరు. అసలు గోప బాలకులు గోపికలు ఈ రెండు పదాలను తీసుకుంటే అందులోనే సకలమైనటువంటి భక్తి తత్వము ఇమిడి ఉందట. శ్రీకృష్ణ తత్వం కూడా ఇమిడి ఉండేటటువంటి పేర్లు ఇవి రెండు అని అంటారు. గోభి పిబంతి ఇది గోపీ. గోపీ అన్నటువంటి పదానికి ఇంద్రియములతో ఆస్వాదించేటటువంటి వారు అంటే ఇంద్రియములను ఇతరమైనటువంటి అపమార్గములలోనికి వెళ్లకుండా శ్రీకృష్ణుడి యొక్క దివ్య రూపాన్ని నామాన్ని కీర్తిస్తూ కృష్ణతత్వాన్ని ఆస్వాదించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే అది ద్వాపరయుగంలో ఉన్నటువంటి గోప బాలకులు గోపీయమణులు తప్ప మరొకరు ఉండరట. అందుకే ప్రత్యేకించి వారికి నాథుడిగా ఈ తిరునామంలో కీర్తిస్తారు, ఓం గోప గోపీశ్వరాయ నమః అని. ఇక రెండవ అర్థం చెబుతారు, గోపనాత్ గోపీ అని. ఎవరు గోపికలంటే అంటే కాపాడుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గోపికలట. ఏం కాపాడుకుంటున్నారు అనంటే ఇంద్రియములను కాపాడుకుంటూ ఉన్నారు, ఇతర విషయములపైకి మళ్ళకుండా. అర్థము అదే అయినా పదానికి రెండు రకములైనటువంటి వ్యుత్పత్తులతో గోపీ శబ్దం నిర్వచించబడి ఉన్నదే. మనస్సులోను శరీరపరంగాను లేదా అన్ని రకాలైనటువంటి క్రియలలోనూ భగవంతుణ్ణే కీర్తించేటటువంటి రూపాలు ఈ గోపీమణుల యొక్క రూపాలు. స్వామి నువ్విచ్చినటువంటి ఈ రూపం నీ సేవలో కదా అంకితం, భగవతో బలేన భగవతో వీర్యేణ భగవత తేజస భగవత కర్మణ భగవదానుధ్యాత భగవదానుగృహీత భగవత కర్మ కరిష్యామి తద్భగవాన్ అనుమన్యతాం. నువ్విచ్చిన శరీరముతో నువ్విచ్చిన శక్తితో నువ్విచ్చిన వాక్కుతో నువ్విచ్చినటువంటి ఒక సంతోషముతో నీకే సేవలు చేస్తున్నానయ్యా, అనుమతించు ఆదరించు అందుకో అని ఏ బలమంత్ర ద్వారమునైతే ఆగమశాస్త్రంలో ప్రతిపాదింపబడినటువంటి బలమంత్రాన్ని చెప్పి స్వామి వారి యొక్క దైనందిన వైదిక కార్యక్రమాలను ప్రారంభిస్తామో అలా ఉండేటటువంటి వారు ఈ గోపీమణులు అని అంటారు. అటువంటి గోపికామణులని
గోప బాలకులని స్మరించుకుంటూ కీర్తించేటటువంటి తిరునామం ఓం గోప గోపీశ్వరాయ నమః. ఈ తిరునామము ద్వారా శ్రీకృష్ణుని యొక్క చరణారవిందములలో పుష్ప సమర్పణ కావించి స్వామిని అనుగ్రహించమని ప్రార్థిద్దాం. అష్టోత్తర శతనామావళిలో 40వ పేరు ఓం యోగినే నమః అనబడేటటువంటి తిరునామం. ఎవరు యోగి అనంటే స్వామివారిని అంతఃకరణములో సదా ధ్యానించేటటువంటి వారు యోగులు అని ఒక అర్థం చెబితే, ఈ పదం స్వామినే యోగిగా వర్ణిస్తున్నది. ఈ పదము ద్వారా శ్రీకృష్ణ పరమాత్మని యోగి అని పిలిచేటటువంటి విధముగా ఉన్నది. అందుకే ఓం యోగినే నమః అని ఈ తిరునామం అమరి ఉన్నది. ఎక్కడెక్కడైతే నర నారాయణులు కీర్తింపబడతారో, పూజింపబడతారో, అక్కడ అఖండమైనటువంటి విజయమే. ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయోభూతి ధ్రువానీతిర్మతిర్మమ. స్వామి చెప్పినటువంటి మాట యోగీశ్వరుడుగా తనను తాను అభివర్ణించుకున్నటువంటి శ్లోకము కూడా. అటువంటి ఈ తిరునామము ద్వారా స్వామిని కీర్తిస్తూ ఉన్నాం. ఇంకా ఎందుకు స్వామిని యోగి అంటూ ఉన్నారు? భక్తులని సదా మనస్సులో ఆయన ధ్యానిస్తూ ఉన్నారు. భగవంతుణ్ణి సదా మనస్సులో సనక సనందనాది మహర్షులు ధ్యానిస్తూ ఉన్నారు. సనక సనందనాది మహర్షులని లోకములో యోగులు అనడం పరిపాటి, అందరికీ తెలిసినటువంటిదే. మరి స్వామిని ఎందుకు యోగి అంటున్నారు అనంటే, అసంభవాన్ని సంభవం కావించేటటువంటి దేవుడు కాబట్టి ఆయన్ను యోగి అన్నారని విష్ణు సహస్రనామ వ్యాఖ్యానములో భగవద్గుణ దర్పణమనేటటువంటి గ్రంథములో పరాశర భట్టార్యులు ప్రస్తుతించినటువంటి ఒక దివ్య వచనం, సర్వమేతత్ సంభావయతి ఇతి యోగి. అన్నింటినీ కూడా జరిపించి చూపెట్టేటటువంటి దేవాధిదేవుడు కాబట్టి ఆయన యోగి అని ఒక అర్థం చెప్పారు. ఇంకొకటి, యుజ్యతే అనేన ఇతి యోగ, ఆయన చేత మాత్రమే సాధ్యమవుతుంది. ఉపాయము ఉపేయము అన్నీ భగవంతుడే అని చెప్పి చెబుతారు. ఆ విధంగా భగవంతుడే మనకు ఆయన మీద భక్తిని పుట్టించాలి. ఆ భక్తి రూపముగా ఆయన మనకు సాక్షాత్కరించాలి. మనం స్మరిస్తే ఆ భగవంతుడే మనల్ని అనుగ్రహించాలి. ఇన్ని రకములైనటువంటి వాటిని కూడా నిర్వర్తించేటటువంటి దేవుడు కాబట్టి ఆయన్ను యోగి అని కీర్తించారు. ఆశ్చర్యం కొలిపేటటువంటి విషయం, సనక సనందనాది మహర్షులు ఉన్నారు, వశిష్ఠ మహర్షి ఉన్నారు, అందరూ కూడా ఈ లోకములో వాళ్ళ అధికారం తీరేంత వరకు ఉండి అధికారాంతములో వాళ్ళకి మోక్షమిచ్చినటువంటి దేవుడు శ్రీమన్నారాయణుడు. అంటే అప్పటి వరకు కూడా వశిష్ఠుడు కానీ సనక సనందనాది మహర్షులు కానీ యోగులు కానీ ఈ లోకంలో ఉన్నప్పుడు వాళ్లకు దుఃఖమును కానీ సంసారాన్ని కానీ అంటనివ్వకుండా వాళ్ళని కాపాడేటటువంటి దేవుడు కాబట్టి ఆయన్ను యోగి అని కీర్తించారు. ఇవన్నీ కూడా భగవద్గుణ దర్పణ గ్రంథంలో ప్రతిపాదించబడి ఉన్నది. లోకములో పుట్టినటువంటి వారిని యోగ మాయ లేదా షట అనబడేటటువంటి వాయువు కప్పివేసి ఈ లోకములో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సుఖ దుఃఖములలో వాళ్ళని మునిగి తేలేటట్లు చేసి కర్మవశ్యులను కావిస్తున్నదే. ఇటువంటిది లేకుండా చేసేటటువంటి దేవుడు కాబట్టి ఆయన్ని యోగి అని అంటారని. వశిష్ట మహర్షికి లేదా సనక సనందనాది మహర్షుల ద్వారా అనేక మంది మంత్రోపదేశం పొందారు. మంత్రోపదేశం పొందినటువంటి వారికి వెనువెంటనే మోక్షం వచ్చింది, కానీ సనక సనందనాదులకు మోక్షం రాలేదట. అదే అక్కడ ఆశ్చర్యం కొలిపేటటువంటి సన్నివేశం అంటారు. ఎందుకు మోక్షం రాలేదు అనంటే, అలాంటి యోగులని కారణ జన్ములని ఈ లోకములో పుట్టేటట్లు చేసి వాళ్ళ అధికారాంతం యావత్తు వాళ్ళు ఈ లోకంలో ఉండేటటువంటి సమయములో వారిని ఏ విధమైనటువంటి సుఖ దుఃఖాదులు కూడా దరి చేరనివ్వకుండా, ఇతరమైనటువంటి వ్యామోహములు వారి దరిదాపుల్లోకి రాకుండా
వారిని కాపాడేటటువంటి దేవుడు కాబట్టి ఆయన్ని యోగి అన్నారని. ఈ తిరునామము ద్వారా ఇలా అనేకమైనటువంటి అర్థాలు వేదాంత దేశికులు అద్భుతంగా చెప్తారు. విశ్వాచార్యాః విధి శివముఖాః స్వాధికారోపరుద్ధాః, ఈ వాక్యం వేదాంత దేశికులు చెబుతారు. అంటే వాళ్ళ యొక్క అధికారం ఉన్నంత వరకు కూడా ఈ లోకములో ఉన్నప్పుడు వాళ్ళని భగవంతుడు ఎలా రక్షిస్తారో తెలియజెప్పేటటువంటి ఒక శ్లోకం. ఐశ్వర్యం అంటే ఏమిటి? ప్రాకృతికంగా లభించేటటువంటి ధన కనక వస్తు వాహనాదులు ఐశ్వర్యం కాదట. ఆ స్వామి రూపం మనకు లభిస్తే అది ఐశ్వర్యం. యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ అని చెప్పి చెబుతారే, మహాయోగేశ్వరో హరిహి అని చెప్పి చెబుతారే, పశ్యమే యోగం ఐశ్వరం అని చెప్పి చెబుతారే, ఇవన్నీ కూడా భగవంతుడు భగవద్గీతలో తానుగా చెప్పినటువంటి మాట. ఇలా ఐశ్వర్య స్వరూపమైనటువంటి ఆ చిన్ని కృష్ణుణ్ణి మనసా స్మరించుకునేటటువంటి ఒక దివ్య తిరునామం ఓం యోగినే నమః అని. ఈ తిరునామము ద్వారా మనం కూడా శ్రీకృష్ణ పరమాత్మని ప్రార్థిస్తూ స్వామి చరణారవిందములలో పుష్ప సమర్పణ కావిద్దాం.